ఈటల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు తెరపైకి మరో భూ వివాదం ఈటల రాజేందర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది ఈటల ప్రెస్ మీట్ జరుగుతుండగానే మరో భూ వివాదం తెరపైకి వచ్చింది దేవరాయాంజల్ సీతారామస్వామి భూములను ఈటల ఆక్రమించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి ఆ భూముల ఆక్రమణలపై నలుగురు ఐఏఎస్ లతో విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు దేవరాయాంజల్లో మొత్తం ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఒకటి ఎకరాలు ఆయన భూములు ఉన్నాయి ఈటలతో పాటు ఆయన అనుచరులు దేవాలయ భూములు ఆక్రమించారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి వెయ్యి కోట్లకు పైగా దేవాలయ భూములను ఆక్రమించినట్టు ప్రభుత్వం గుర్తించింది దేవాలయ భూముల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు దేవాలయ భూముల ఆక్రమణల ద్వారా భక్తులు మనోభావాలు గాయపరిచినట్టు ఈటలపై అభియోగాలు వచ్చాయి వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు రాజీనామాకు ఈటల సిద్ధమైనట్టు సమాచారం నేడో రేపో పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు సంతృప్తిగా లేరని విమర్శలు వినిపిస్తున్నాయి కరోనాతో మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత మాజీ ఎంపీ సబ్బంహరి కన్నుమూశారు ఆయన వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆయన ఆరోగ్యం పరిస్థితి క్షీణించి నేటి మధ్యాహ్నం మరణించారు ఈ నెల పదిహేనున హరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది వైద్యుల సూచన మేరకు మూడు రోజులు హోం క్వారంటైన్లో ఉన్నారు అప్పటికి కోలుకోకపోవడంతో ఆసుపత్రిలో చేరారు అప్పటి నుంచి అరిలోవా అపోలో హాస్పిటల్లో వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు చికిత్స పొందుతూనే ఆయన మరణించారు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా ఉన్న ఆయన విశాఖ మేయర్గా ఎంపీగా సేవలందించారు గత కొంతకాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు ఆయన మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు జగన్ను కలిసిన తిరుపతి ఎంపీ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి డాక్టర్ ఎం గురుమూర్తిని పార్టీ నేతలను సీఎం వైఎస్ జగన్ అభినందించారు సోమవారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను తిరుపతి ఎంపీగా ఎన్నికైన గురుమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు గెలుపు ధృవీకరణ పత్రాన్ని ముఖ్యమంత్రికి చూపించారు గురుమూర్తితో పాటు చిత్తూరు జిల్లా నేతలు డిప్యూటీ సీఎం నారాయణస్వామి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్రభుత్వ వీప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి కలివేటి సంజీవయ్య తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు ఏపీలో పగటిపూట కూడా కర్ఫ్యూ రాష్ట్రంలో కోవిడ్ నైన్టీన్ నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కోవిడ్ పై సమీక్షలో సీఎం వైఎస్ జగన్ పలు అంశాలపై చర్చించారు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గించడం బెడ్ల కొరత నివారించేందుకు అవసరమైన చర్యలపై సీఎం చర్చించినట్టు తెలుస్తోంది కరోనా వ్యాప్తిని అరికెట్టేందుకు ఎల్లుండి నుంచి పగటిపూట కూడా కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఇవ్వనున్నారు పన్నెండు గంటల తర్వాత అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి ఈ ఆంక్షలను రెండు వారాల పాటు అమలు చేయనున్నారు ఆ సమయంలో నూట నలభై నాలుగవ సెక్షన్ అమల్లో ఉండనుంది కాగా ఏపీలో ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉన్న విషయం తెలిసిందే ఏపీలో ఇరవై వేలు దాటినా కరోనా కేసులు ఏపీలో కరోనా ఉధృతం పెరుగుతూ ఉంది తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ రిలీజ్ చేసింది ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య పదకొండు లక్షల నలభై ఐదు వేల ఇరవై రెండుకు చేరింది ఇందులో తొమ్మిది లక్షల తొంభై మూడు వేల ఏడు వందల ఎనిమిది మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా ఒక లక్ష నలభై మూడు వేల నూట డెబ్బై ఎనిమిది కేసులు యాక్టివ్గా ఉన్నాయి ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఏపీలో కరోనా కారణంగా ఎనభై మూడు మంది మృతి చెందారు దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో ఎనిమిది వేల నూట ముప్పై ఆరు మంది మృతి చెందారు ఇకపోతే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఏపీలో పదకొండు వేల నాలుగు వందల పదకొండు మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు ఇక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష పద్నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు హిందూపురంలో కరోనాతో పదిహేను మంది మృతి బాలకృష్ణ దిగ్బంతి హిందూపురం ప్రభుత్వం ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటల్లో పదిహేను మంది కరోనా రేగులు మరణించారు వారిలో ఎనిమిది మందికి ఆక్సిజన్ అందక విగత జీవులయ్యారు దీనిపై ఆ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే హీరో బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కోవిడ్ ఆసుపత్రిలో ఒకే రోజు సుమారు పదిహేను మంది చనిపోవడం బాధాకరమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఢిల్లీలో కోవిడ్ కేంద్రంగా మారిన కామన్వెల్త్ గేమ్స్ విలేజ్ దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కరోనా వైరస్ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కామన్వెల్త్ గేమ్స్ విలేజ్ కేంద్రంగా మార్చారు ఈ కోవిడ్ కేర్ కేంద్రంలో సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశారు కామన్వెల్త్ గేమ్స్ విలేజ్ కోవిడ్ కేంద్రంలో పదిహేను వందల లీటర్ల కెపాసిటీతో పనిచేసే ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించారు కరోనా రోగులకు ఆక్సిజన్ అందేలా ఏర్పాట్లు చేశారు ఢిల్లీ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో కామన్వెల్త్ గేమ్స్ కోవిడ్ కేంద్రంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ఆక్సిజన్ కొరతతో పన్నెండు మంది రోగులతో పాటు ఓ సీనియర్ డాక్టర్ మరణించారు ఢిల్లీ సర్కార్ తమకు తొమ్మిది వందల డెబ్బై ఆరు మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందించాలని కోరగా కేంద్రం నాలుగు వందల తొంభై మెట్రిక్ టన్నుల కోటాను విడుదల చేసింది నందిగ్రామ్ లో ఓడిన మమతా సీఎం అవగలరా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మమతా బెనర్జీకి ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు ఎదురయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ దక్కించుకున్నప్పటికీ సొంతంగా పోటీ చేసిన నందిగ్రామ్ నియోజకవర్గంలోనే ఓడిపోయింది మాజీ మంత్రి సువేందు అధికారి చేతిలో ఓటమి ఎదుర్కొంది ఇప్పుడు ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే టీఎంసీ అధికారంలోకి వచ్చాక వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీనే అవుతారా అని నేరుగా చెప్పాలంటే ఆమె సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి భారత రాజ్యాంగం ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం ఓ ఆరు నెలల కాలం పాటు శాసనసభ సభ్యతత్వం లేకపోయినా మినిస్ట్రీగా కొనసాగవచ్చు మమత ఓ ఆరు నెలల కాలంలో బై ఎలక్షన్ ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవచ్చు ఒకవేళ అలా గెలవడంలో ఫెయిల్ అయితే సీఎంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది చాలా సందర్భాల్లో గెలిచి సీఎం పదవిని అధిష్టించారు రెండు వేల పదకొండులో మమత లోక్సభ సభ్యులుగా ఉన్నారు రాష్ట్రంలో తన టీఎంసీ అధికారంలోకి వచ్చింది అప్పుడే ఆ తర్వాత సీఎంఐ బై ఎలక్షన్ ద్వారా భవానీపూర్ నియోజకవర్గం నుంచి అదే సంవత్సరం సెప్టెంబర్లో గెలుపొందింది కొన్ని రాష్ట్రాల్లో శాసన మండలి నుంచి కూడా ఎమ్మెల్సీ ఎన్నికైన సీఎం అయ్యారు రెండు వేల పదిహేడులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎమ్మెల్సీగా గెలుపొంది ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఆ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనే లేదు శాసన మండలి లేకపోయినప్పటికీ మమతా అసెంబ్లీ ఉప ఎన్నిక ద్వారా సీఎం అవ్వచ్చు ఒకవేళ ఉప ఎన్నికల్లో సీఎం ఓడిపోతే రెండు వేల తొమ్మిదిలో జార్ఖండ్ సీఎం ఉప ఎన్నికల్లో తమార్ నుంచి పోటీ చేసి ఓడిపోతే రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ అమల్లోకి వచ్చింది కాకపోతే అది చాలా చనిపోయిన వారందరూ వెంటిలేటర్లపై ఉన్నవారేనని వారికి ఇతర వ్యాధులు కూడా ఉన్నాయని మార్టం రిపోర్ట్లు వస్తే గల కారణాలు తెలుస్తాయని చామరాజ్నగర్ డిప్యూటీ కమిషనర్ అన్నారు కేరళ సీఎం విజయన్ రాజీనామా సిపిఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వానికి సారథ్యం వహించిన మరోసారి తిరుగులేని విజయాన్ని అందుకున్న కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఇవాళ్ల రాజీనామా చేశారు నూతన మంత్రి మండలి ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ఆయన రాజీనామా సమర్పించారు మధ్యాహ్నం గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ను కలుసుకున్న సీఎం విజయన్ తన రాజీనామా లేఖను అందజేసినట్టు రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి కొత్త సర్కారు కొలువుదీరే వరకు ముఖ్యమంత్రిగా విజయం కొనసాగాలని గవర్నర్ కోరినట్టు తెలిపాయి కేరళలో నిన్న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో అధికార ఎల్డిఎఫ్ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే గడిచిన నాలుగు దశాబ్దాలకు కమ్యూనిస్టులు కాంగ్రెస్ కూటమిల మధ్య ఒకరి తర్వాత ఒకరికి అధికారం కట్టబెట్టిన కేరళ ఓటర్లు ఈసారి ఆ సాంప్రదాయాన్ని వదిలిపెట్టి మళ్లీ వామపక్షాల వైపే మొగ్గు చూపారు మొత్తం నూట నలభై స్థానాలకు గాను ఎల్డీఎఫ్ తొంభై తొమ్మిది చోట్ల విజయం సాధించగా ప్రతిపక్ష యూడిఎఫ్ మిగతా నలభై ఒక్క స్థానాలను దక్కించుకుంది బీజేపీకి ఒక్క చోట కూడా విజయం లభించలేదు పరిస్థితి చేయిదాటకముందే లాక్డౌన్ పై ఆలోచించండి అన్న సుప్రీంకోర్టు దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న క్రమంలో దేశంలో లాక్డౌన్ పెట్టాలని ఇటు పార్టీల నుంచి అటు ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న విషయం తెలిసిందే అయినా దీనిపై కేంద్ర ప్రభుత్వం కాస్త వెనకడుగు వేస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రస్తుతం కరోనాను కంట్రోల్ చేయడానికి దేశవ్యాప్త సంపూర్ణ లాక్డౌన్ ఒకటే పరిష్కారమని కాబట్టి దీని గురించి ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది లాక్డౌన్ వల్ల ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందుల గురించి తమకు తెలిసని ముఖ్యంగా పేదలు పడే ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వారికి అవసరమైన ఏర్పాట్లు చేసిన తర్వాతే లాక్డౌన్ పెట్టాలని తెలిపింది దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండగా ఎక్కువ మంది ప్రాణాలు పోతుంది దీనివల్లే అని పేర్కొంది పరిస్థితి దాటకముందే లాక్డౌన్ పై నిర్ణయం తీసుకోవాలని కోరింది ఇక ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందికి పని ఒత్తిడికి కలగకుండా చూడాలని పేర్కొంది అంతేకాకుండా ఆక్సిజన్ వ్యాక్సిన్ నిల్వలను అందుబాటులో ఉంచాలని ఆర్డర్ వేసింది ఆక్సిజన్ సమస్యను మే మూడు అర్ధరాత్రిలోపు పరిష్కరించాలని సూచించింది అలాగే మే పదిలోపు తాము సూచించిన వాటి దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది కోయంబత్తూర్లో కమల్ హసన్ ఓటమి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ నియోజకవర్గంలో ఓటు లెక్కింపు ముగిసింది ప్రముఖ సినీ నటుడు మక్కల్ మయం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు రెండు వందల ముప్పై నాలుగు సీట్లతో ఒక్క సీట్లో కూడా మక్కల్ నదీమయ్యం పార్టీ గెలుచుకోలేకపోయింది లెక్కింపు ప్రారంభమైన మొదటి నుంచి కమల్ హాసన్ ముందంజలో ఉండగా సాయంత్రం ఆరు గంటలకు బీజేపీ చెందిన వనతి శ్రీనివాస్ వెయ్యి ఓట్ల తేడాతో కమల్ను అధిగమించారు చేరకు పదిహేను వందల చిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ గెలిచారు బ్రిటన్ కీలక నిర్ణయం భారత్కు మరిన్ని వెంటిలేటర్లు మహమ్మారితో యుద్ధం చేస్తున్న భారత్కు మరిన్ని వెంటిలేటర్లు పంపించేందుకు బ్రిటన్ సిద్ధమైంది త్వరలో దాదాపు వెయ్యి వెంటిలేటర్లను భారత్కు పంపునన్నట్లు ఆదివారం ప్రకటించింది పెరుగుతున్న కరోనా వైరస్ కేసులను వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటాన్ని వెంటిలేటర్లను పంపించడం ద్వారా బలోపేతం చేస్తానని ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు అవసరమైన సహాయం చేస్తూ కష్ట సమయంలో భారత్కు బ్రిటన్ అండగా ఉంటుందని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు ఇదిలా ఉంటే బ్రిటన్ ఇప్పటికే రెండు వందల వెంటిలేటర్లు నాలుగు వందల తొంభై ఐదు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు మూడు ఆక్సిజన్ జనరేటర్లను భారత్కు పంపిన విషయం తెలిసిందే ఇదిలా ఉంటే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఇండియాలో కొత్తగా మూడు పాయింట్ అరవై ఎనిమిది లక్షల కరోనా కేసులు నమోదవ్వగా మూడు వేల నాలుగు వందల పదిహేడు మంది మృత్యువాత పడ్డారు అబోషన్ పై స్పందించిన ఇలియానా గోవా సుందరి ఇలియానా తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా గురించి కొన్ని నకిలీ వార్తలు వచ్చాయి అందులో ఒకటి నేను గర్భవతిని అని అబోషన్ చేయించుకున్నానని న్యూస్ ఎక్కువగా వచ్చింది ఇలాంటి పుకారు సృష్టించడం చాలా బాధాకరం ఆశ్చర్యకరమైన విషయం నేను ఆత్మహత్య చేసుకున్నానని మా ఇంటి పని మనిషి ఈ న్యూస్ వెల్లడించిందని మరో వార్త వచ్చింది నాకు అసలు పనిమనిషే లేదు ఆత్మహత్య యత్నమే చేయలేదు నేను బతికే ఉన్నా అసలు ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో నాకు అస్సలు తెలియదంటూ చెప్పుకొచ్చారు అనసూయ సినిమాకు కాపీసేగా అనసూయ భరద్వాజ్ అశ్విన్ వీరజ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా థ్యాంక్ యూ బ్రదర్ రమేష్ రాపర్తి దర్శకుడిగా టాలీవుడ్ పరిచయం అవుతున్న తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ ముప్పైనా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాను నేరుగా తెలుగు ఓటీటీ ఆహాలో మే ఏడున విడుదల చేస్తున్నారు ఈ సినిమా కాపీ అనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతోంది నైజీరియా సినిమా ఎలివేటర్ బేబీకి థ్యాంక్ యూ బ్రదర్ కాపీ అనే కామెంట్స్ వస్తున్నాయి అయితే మేకర్స్ నుంచి మాత్రం ఈ కామెంట్స్కి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది నిజంగా ఈ సినిమా కథ కాపీనా కాదా అనే విషయం రిలీజ్ అయ్యాక తెలియనుంది ఐపీఎల్ సీజన్ పద్నాలుగుపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది ఇద్దరు కోల్కతా ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో ఇవాళ జరగాల్సిన కేకేఆర్ఆర్సిబి ముప్పైవ ను వాయిదా వేశారు వరుణ్ చక్రవర్తి సందీప్ వారియర్ కు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే ఇదే రోజు కరోనా నివారణ ఆక్సిజన్ల కోసం తమ వంతు సాయంగా విరాళాలు సేకరిస్తూ బెంగళూరు జట్టు బ్లూ జెర్సీతో బరిలోకి దిగేందుకు సమాయత్తం కాగా చివరి నిమిషంలో వైరస్ మ్యాచ్ కి అడ్డుపడింది అయితే రద్దు అయిన ఈ మ్యాచ్ ను ఎప్పుడు నిర్వహిస్తారనేది బీసీసీఐ ఇక చెప్పలేదు ప్రస్తుతం కోల్కత్తా ఆటగాళ్లు ఐసోలేషన్లో ఉన్నట్టు సమాచారం రాహుల్కు అపెండిసైటిస్ పంజాబ్ కింగ్స్కు గట్టి షాక్ తగిలింది కెప్టెన్ కేఎల్ రాహుల్ తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు పరీక్షల్లో అతడికి అపెండిసైటిస్గా తేలడంతో శస్త్రచికిత్స నిర్వహించనున్నారు దీంతో మిగిలిన మ్యాచ్ల్లో అతను ఆడేది సందేహంగానే మారింది శనివారం రాత్రి రాహుల్కు కడుపు నొప్పి వచ్చింది మందులతో తగ్గకపోయేసరికి టెస్టుల కోసం ఎమర్జెన్సీ రూమ్ కు తరలించాము దాంట్లో అతడికి అపెండిసైటిస్గా తేలింది సర్జికల్ చికిత్స అవసరం కావడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్పించాము అని పంజాబ్ యాజమాన్యం తెలిపింది రాహుల్ స్థానంలో మయాంక్ అగర్వాల్ కు సారథ్యం బాధ్యతలు అప్పగించారు ప్రస్తుతం రాహుల్ లీగ్ లో అత్యధిక పరుగుతో సాధించి ఆరెంజ్ క్యాప్తో ఉన్నాడు ఇంతటితో బులెటిన్ సమాప్తం